హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ఏపీపీఎస్సీ టీఎస్పీ స్ట్రక్చర్స్. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది నాకు కొన్ని క్వరీస్ అడిగారు, స్పెషలీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా. సో ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు ఎలా ఉంటుందంటే, చాలా మంది చెప్తా ఉంటారు అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, లేకపోతే కొన్ని స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు చెప్పిందంతా కూడా కరెక్టే, అయితే ఎలా చదవాలనేది మెయిన్. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి, అవి ఫాలోవర్స్ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీస్ టెక్నిక్స్ ఎలా తెలుస్తాయి, ఎవరైతే కొంచెం వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో, డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది, నేను ఖచ్చితంగా చెప్పాను. డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే, ఇప్పుడు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఒక రకంగా ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక రకంగా ఉంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఒక రకంగా ఉంటాయి, అలాగే ఆర్బీఐ సంబంధించిన ఎగ్జామ్స్ ఒక రకంగా ఉంటాయి, యూపీఎస్సీ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కు ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, రైల్వేస్ కి ఒకలా ఉంటుంది ప్యాటర్న్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆ టైప్ ఎగ్జామ్స్ చూసుకుంటే అదొక సెపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఐడియా ఉండాలి, అలాగే అక్కడ క్వశ్చన్స్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది ఏది పర్టికులర్ టాపిక్ ఇంపార్టెంట్, అంటే ఏది చదవాలి ఏది వదిలేయాలి. సో ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పెద్ద తరగతి ఏంటి, ఇదే మనకు కావాల్సింది తక్కువ ఉంటుంది, వదిలేయాల్సింది ఎక్కువ ఉంటుంది. సో ఆ క్రీమ్ ఏదైతే కావాలో అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఉన్నాయనుకోండి, క్లాస్ వైజ్ చాలా మంది చదివేస్తున్నారు. ఓకే, నేను కూడా ఎంత ముందు చూసాను, నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నారు, తను ఏంటంటే అన్ని క్లాస్ బుక్స్ అన్ని కూడా చదువుతున్నాడు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను అప్పుడు లీవ్ ఉన్నప్పుడు నేను వెళ్ళి చూస్తే సిలబస్ కాపీ తను పక్కన పెట్టుకున్నాడు. ఓకే, ఇలాగే స్టేట్ వైజ్ బుక్స్ ఉంటాయి కదా, తెలంగాణ బుక్ ఆంధ్ర బుక్ చదువుతున్నాడు, ఆ సిలబస్ లేనిది కూడా చదివేస్తున్నాడు చాప్టర్. ఓకే, సో నేను అది పాయింట్అవుట్ చేసి నేను చెప్పాను అనమాట, ఇది సిలబస్ కాపీ నేను చూసిన తర్వాత చెప్పాను, ఇది అసలు సిలబస్ లో లేదు ఎందుకు చదువుతున్నావు అని. ఇలాగా కొంతమంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఓకే, అనవసరంగా కొన్ని చాప్టర్స్ అయితే చదువుతున్నారు. సో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ ఉంటాయి, అవి మాత్రమే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతుంది. నేను చెప్తున్న ఈ బుక్ లిస్ట్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ చేస్తుందా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి, యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, లేకపోతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, పీసీఎస్ ఎగ్జామ్స్ కానీ, ఇలాగ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో అన్నిటికీ యూజ్ అవుతుంది. సో బేస్ ఎన్సీఆర్టీ మీకు కరెక్ట్ గా పట్టుకుంటే మీకు చాలా వరకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి, జనరల్ స్టడీస్ మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో దీంట్లో ఈ రోజు మీకు ఏంటంటే ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అని చెప్తాను. ఓకే, సో ఈ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ బేస్ చేసుకుని నా ఎక్స్పీరియన్స్ ని కలుపుకొని మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు కొన్ని చాప్టర్స్ అయితే ఇక్కడ ఇచ్చాను, హిస్టరీ అని, అలాగే జియోగ్రఫీ సంబంధించిన చాప్టర్స్, అలాగే సైన్స్ సంబంధించిన చాప్టర్స్. సో దీంట్లో నేనేం చేశానంటే లో ప్రయారిటీ హై ప్రయారిటీ అని కొన్ని ఇచ్చాను. అసలు ఏంటి ఈ లో ప్రయారిటీ ఈ హై ప్రయారిటీ అంటే ఏంటో ఫస్ట్ మీకు చూపిస్తాను, అలాగే కొన్ని దగ్గర స్కిప్ దిస్ చాప్టర్ కూడా పెట్టా, ఎందుకు స్కిప్ చేయాలి కూడా మీకు రీజన్ చెప్తాను. నేను చెప్పేదంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, అండ్ నా మెథడ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఉంటాయి, కొంచెం సెట్ అవడానికి సింక్ అవడానికి చాలా టైం పడుతుంది, కానీ దీని ఇంపాక్ట్ అయితే మాత్రం ఎగ్జామ్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ క్లియర్ చేసిన ఎగ్జామ్ 17 ఇయర్స్ అప్పుడు నేను ఎన్డీ ఎగ్జామ్ రాసింది యూపీఎస్సీ సంబంధించినది. ఓకే, సో ఇప్పుడు యూపీఎస్సీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎలా ఉంటుందో, అప్పుడు ఇంటర్మీడియట్ 10th ప్లస్ 2 తర్వాత మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఏంటంటే అది ఎన్డీఏ ఎగ్జామ్ అనమాట. సో ఆ టైంలో కూడా చాలా లెవెల్ డిఫికల్టీ ఎక్కువ ఉండేది. ఓకే, సో ఆ టైంలో నేను క్లియర్ చేసిన ఎగ్జామ్ అది. సో అప్పటి నుంచి కూడా నాకు కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐడియా ఉంది. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని ప్రైవేట్ సెక్టర్లో చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా ఎగ్జామ్స్ నేను క్లియర్ చేశాను. ఓకే, లేదా నేను ఒక 26 ఎగ్జామ్స్ అయితే క్లియర్ చేశాను రిటర్న్ ఎగ్జామ్స్. ఓకే, సో ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. ఓకే, సో నా ప్రాక్టికల్ అప్రోచ్ అండ్ నా మెథడ్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ కలిపి మీకు ఇది షేర్ చేస్తున్నాను. ఓకే, సో ముందుగానే చెప్పేస్తున్నాను, సో దీనికి ఏంటంటే లాజిక్ అనేది కూడా ఉంది, ఆ లాజిక్ కూడా చెప్తా. నేను ఎప్పుడు ఒక అప్రోచ్ అయితే ఫాలో అవుతాను, అదేంటంటే లారా, ఎలాంటి లాజిక్, ఏంటి అనాలిసిస్, ఆర్ఎండ్ రీసెర్చ్, ఏంటి అప్రోచ్. సో ఈ లారాన్ని బేస్ చేసుకునే ఏదైనా చేస్తానమాట. ఓకే, సో ఇప్పుడు అదేంటో మీకు చెప్తా, ఈ హై ప్రయారిటీ అంటే ఏంటి, లో ప్రయారిటీ అంటే ఏంటి, అలాగే ఎందుకు స్కిప్ చేయాలి, ఎందుకంటే ఏదో నోట్ క్వశ్చన్ చెప్పడం కాదు కదా, దానికి ఏంటో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, ఆథెంటిక్ థింగ్స్ అనేది కూడా మీకు చూస్తే తప్ప మీరు అదే నంబరు. ఓకే, సో జస్ట్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ మీకు చెప్తా ఏంటనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు హిస్టరీ చాప్టర్ 4 ఏది ఇచ్చానో, హై ప్రయారిటీ ఇచ్చాను ఇన్ ద ఎర్లియర్ సిటీస్ అని. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ 4 కి వెళ్దాం డైరెక్ట్ గా, ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 4 ఇన్ ద ఎర్లియర్ సిటీస్. సో ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని హైలైట్ చేశాను. ఓకే, అలాగే కొన్ని
థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది కదా, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మీకు పడుతుంది అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎస్పెషలీ స్టేట్ పీసీఎస్. ఓకే, ఈవెన్ ఇందాక ఒకరు యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ కోసం అడిగారు అనమాట స్ట్రాటజీ. ఓకే, లాస్ట్ టైం జరిగిన యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ పేపర్ చూసుకుంటే 2015-2018 మధ్యలో దగ్గర 3-4 క్వశ్చన్స్ ఇదే కీవర్డ్ తో బేస్ చేసుకుని ఉన్నాయి. అలాగే స్టేట్ ప్రతి స్టేట్ పీసీఎస్ లో కూడా ఈ కీవర్డ్ తో బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈవెన్ మొన్న 2 వీక్స్ ముందు జరిగిన ఒడిశా పిఎస్ ఎగ్జామ్ పేపర్ చూడండి, దాంట్లో కూడా ఈ ఫస్ట్ అనే కీవర్డ్ బేస్ చేసుకుని ఒక 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాగ కొన్ని స్టాండర్డ్స్ ఉండే, సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మీకు ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. సో ఏదైతే ఎగ్జామ్ కి అవసరమో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటేనే నేను అక్కడ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు పక్కన ప్రీవియస్ పేపర్స్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రోస్ లైట్ ఆన్ హర్పన్ కల్చర్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే, ఒకసారి మీరు చాప్టర్ మొత్తం చదివితే అది ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకే, అది కూడా నేనైతే హైలైట్ చేశాను, దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆల్సో నోన్ యాజ్ హర్పన్ కల్చర్ బికాస్ అని చెప్పి. ఓకే, ఈ చాప్టర్ మొత్తం చదివితే అది కూడా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఇలాంటి ఫోకస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కీవర్డ్స్ అలాగే ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అవన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ మీకు కాళీబంగన్ అలాగే లోతర్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, సో ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఒక క్వశ్చన్ వచ్చింది, కాళీబంగన్ ఈ సిచ్యువేటెడ్. ఓకే, అలాగే లోతర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో. ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏవైతే అవన్నీ కూడా నేను లింక్ చేస్తున్నాను. ఓకే, ప్రతి చాప్టర్ కూడా లింక్ చేస్తున్నాను, సెపరేట్ వీడియోస్ కూడా చేశాను, ఒక దగ్గర ఒక 4 వీడియోస్ చేశాను గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా. ఓకే, సో ఇది మనకి కనెక్షన్స్ అనేది తెలియాలి. సో ఏది ఒక పర్టికులర్ చాప్టర్ ఇంపార్టెంట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ త్రూ ప్రీవియస్ పేపర్స్ అనమాట. సో మీరు చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో క్వశ్చన్స్ పడ్డాయి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో క్వశ్చన్స్ పడ్డాయి, అలాగే ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా మీకు క్వశ్చన్స్ పడ్డాయి. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు అర్థమవుతుంది ఈ టోటల్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది హై ప్రయారిటీ, అలాగే స్కోరింగ్ ఏరియా కింద తీసుకోవాలి. అండ్ ఈవెన్ ఇక్కడ చూస్తే టెరకోటా టాయ్స్ అని ఇక్కడ హైలైట్ చేశాను, సో దీని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. ఓకే, అలాగా మీకు ప్రతిదీ కూడా ఏదైతే ఇస్తున్నానో అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, సో దీని కనుక మీరు తెలుసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో మెయిన్ గా ప్రిపరేషన్ ఈజీ అవ్వాలి అండ్ మాక్సిమం మార్క్స్ అనేది గెయిన్ చేయాలి. ఎప్పుడు కూడా ఒకటే లైన్ గుర్తుపెట్టుకోండి, మినిమం ఎఫర్ట్ మాక్సిమం గెయిన్, ఈ ఫార్ములా ఎప్పుడు కూడా వాడాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. సో ఎఫర్ట్ అనేది మినిమం గా ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ వెళ్ళాలి, ఒక ప్రాక్టికల్ అప్రోచ్ వెళ్ళాలి, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ వెళ్ళాలి, అది మినిమం ఎఫర్ట్ అంటే. సో మాక్సిమం గెయిన్ అనేది మీకు మార్క్స్ గెయినింగ్ దాంట్లో తెలుసుకోవాలన్నమాట. ఓకే, అది మీకు ఎలా అంటే ఎక్కువ కూడా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మీకు సింపుల్ లాజిక్ చెప్తా, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవుతుందో నేను అప్లై చేసింది, ఎవరైతే ఒక 10,000 ఎంసీక్యూస్ కనుక ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు డిఫరెంట్ గా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. అందుకే చెప్తాను ఏంటంటే ఎంసీక్యూస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాక్యార్డ్ ఉంది కదా, ఈ డాక్యార్డ్ అనే దాంతో బేస్ చేసుకుని కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇలాగ ఈ పర్టికులర్ చాప్టర్ అనేది హై ప్రయారిటీ కింద మనం తీసుకోవాలి, ఎందుకంటే మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ వచ్చినాయి, ట్రాన్స్లేషన్ కమిషన్ వచ్చినాయి, ఇంటెలిజెన్స్ బ్యూరో వచ్చినాయి, అలాగే మన స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ లో కూడా వచ్చినాయి. కాబట్టి ఈ కంప్లీట్ చాప్టర్ అనేది ఇంపార్టెంట్, అందుకే మీకు పక్కన ఆ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని కూడా మీకు సైడ్ బై సైడ్ మీకు ఇచ్చానమాట. సో ఇది హై ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సో నెక్స్ట్ ఇప్పుడు హిస్టరీ అయిపోయింది కదా, నెక్స్ట్ సైన్స్ లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ చాప్టర్ తీసుకున్నాం అనుకోండి, సైన్స్ జనరల్ సైన్స్ లో సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్. ఓకే, సో ఇది మీకు ఏ ప్రయారిటీ ఇచ్చానో కూడా మీకు చెప్తాను, సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనకి కొన్ని లాజిక్స్ ఉంటాయి, అవి మాత్రం కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సైన్స్ లో చాప్టర్ 4 ఇచ్చాను, సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్స్ అని చూపించాం కదా చాప్టర్. సో దీనికి ఏం చేశానంటే కంప్లీట్ చాప్టర్ మొత్తం స్కిప్ చేయండి, ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ట్రాన్స్పరెంట్, ఒపెక్, ట్రాన్స్లూషన్, వీటి మీద మాత్రమే ఫోకస్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఎందుకు ఇలా చెప్తున్నానో కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ మీకు ఎన్సీఆర్టీ బుక్స్ బిగినర్స్ చదువుతున్నారు కాబట్టి ఎంత బోరింగ్ ఉంటాయంటే అంత బోరింగ్ ఉంటాయి. సో దాని నుంచి బయటకు రావాలి, ఫస్ట్ ఏంటంటే ఎంత వేగంగా ఫినిష్ చేయాలి సిలబస్ అనేది మనం ఫోకస్ చేయాలి, ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం ఎలా తెలుసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సార్టింగ్ మెటీరియల్స్ అండ్ గ్రూప్స్ అని. సో ఈ చాప్టర్ మొత్తం చదివితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో అందుకు నేనేం చెప్పానంటే స్కిప్ చేయాలి చాప్టర్ మొత్తం చెప్పాను, కొన్ని హైలైట్ చేశాను అనమాట. ఓకే,
హైలైట్ చేసింది కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, సో ఈ కంప్లీట్ చాప్టర్ అంతా స్కిప్ చేసి మీకు లాస్ట్లో మీకు కొన్ని కీవర్డ్స్ ఏదో చెప్పాను, ట్రాన్స్లూసెంట్, ఓపేక్, ట్రాన్స్పరెంట్, వాటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంతకన్నా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ చాప్టర్లో. ఓకే, సో మనకి ఎగ్జామ్కి ఏది కావాలో అది మాత్రమే చదువుకోవాలి. ఓకే, అది మీ ఉత్తరం, అది మాత్రం మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఎగ్జామ్కి ఏది కావాలి అదే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అవుతుంది. టైం అయితే వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవడం వల్ల చాలా మంది 3 మంత్స్ 4 మంత్స్ చదివిన వారు కూడా ఉన్నారు, మా ఫ్రెండ్సే ఉన్నారు, ఎవరో కాదు. ఓకే, కాబట్టి దీంట్లో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ అనేది అప్లై చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో హిస్టరీ అయిపోయింది, హై ప్రయారిటీ మీకు చూపించాను. సైన్స్ లో కూడా మీకు చాప్టర్ 4 ఏంటి, స్కిప్ దిస్ చాప్టర్ చెప్పి కీవర్డ్స్ ఫోకస్ చేయాలని చెప్పేశాను. ఓకే, డైరెక్ట్ గా ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ జియోగ్రఫీ, ఇప్పుడు చాప్టర్ 4 చూద్దాం. ఏమి ఇచ్చాను, చాప్టర్ 4 మ్యాప్స్, స్కిప్ దిస్ చాప్టర్ అని అక్కడ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ చాప్టర్ జియోగ్రఫీ, స్పెషల్లీ ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 4 మ్యాప్స్ ఏదైతుందో అది మీకు ఎగ్జామ్ కి అస్సలు అవసరం లేదు. ఓకే, సో కొంచెం అవసరం ఉన్నా సరే ఎక్కడో ఏదో ఒకటి రెండు పాయింట్లు దొరుకుతాయి, కానీ ఆ పర్టికులర్ చాప్టర్ అంటే మనకు అవసరం లేదు అసలు. ఓకే, సో అది కొంచెం చిన్నపిల్లలకి అంటే క్లాసిక్స్ టైప్ కాబట్టి ఆ కరికులం దాన్ని బేస్ చేసుకుని ఇచ్చిన చాప్టర్. ఓకే, కానీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది హెల్ప్ అవ్వదు. సో మిగతా చాప్టర్స్ ఏవైతున్నాయో అది మాత్రం చదువుకోవాలి, అవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ దాని నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, మన స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ లో కానీ లేకపోతే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ లో కానీ యూపీఎస్ఎస్సీ చదివేసి కూడా ఎన్సీఆర్టీ క్లాసిక్స్ టోల్ జియోగ్రఫీ కంపల్సరీ చదవాలి. ఓకే, కానీ దాంట్లో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ చూసుకోవాలి, కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటాయి, సో అవి తెలుసుకుంటే సరిపోతుంది. సో జియోగ్రఫీ పర్టికులర్ గా ఎన్సీఆర్టీ క్లాసిక్స్ చాప్టర్ 4 మొత్తానికి మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఇది ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అనమాట. ఓకే, సో దీంట్లో చూసుకుంటే మీకు హై ప్రయారిటీ అంటే ఏదో అర్థమైంది, అలాగే నేను ఏ కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి అది కూడా నేను డైట్కి ఇచ్చేసాను, అలాగే ఏ చాప్టర్స్ అవసరం లేదు అది కూడా మీకు డైట్కి ఇచ్చేసాను అనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లో ఒక సైంటిఫిక్ అనాలిసిస్ తో ప్రీవియస్ పేపర్స్ అన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అని నేను చాలా సార్ ప్రాక్టీస్ చేసి ఉన్నా, అవన్నీ కూడా నా మైండ్ ఉన్నాయి కాబట్టి టకటక చెప్పగలను, జడ్జ్ చేయగలను. ఓకే, అందుకే ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు డైట్కి ఇచ్చేస్తున్నాను. ఓకే, అది కొంచెం వెతకడం కష్టమైనా సరే డైట్కి ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలాగ మీరు హిస్టరీలో ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా లో ప్రయారిటీ, చాప్టర్ 4 అనేది హై ప్రయారిటీ, చాప్టర్ 5 అనేది కూడా హై ప్రయారిటీ, నెక్స్ట్ చాప్టర్ 6 కూడా లో ప్రయారిటీ, అండ్ చాప్టర్ 7 న్యూ క్వశ్చన్స్ ఐడియాస్ ఇది హై ప్రయారిటీ, అలాగే చాప్టర్ 8 కూడా హై ప్రయారిటీ, అండ్ చాప్టర్ 10, 11, 12 ఇవన్నీ కూడా హై ప్రయారిటీ. హై ప్రయారిటీ అనే ఎక్కడైనా సరే మీకు అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఒక చాప్టర్ 4 తప్ప మిగతా అన్ని కూడా ఇంపార్టెంట్. ఓకే, సో దీని నుంచి చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇక్కడ స్పెషల్ గా మన సైన్స్ ఏంటో దగ్గర 16 చాప్టర్లు ఉంటాయి. ఓకే, సో దీంట్లో స్కిప్ చేయాల్సిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, స్కిప్ చేయాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాప్టర్ 1 చూసుకుంటే మొత్తం ఆ చాప్టర్ మొత్తం మీరు స్కిప్ చేసేవచ్చు, జస్ట్ డైరెక్ట్ గా మీ సమ్మరీకి వెళ్ళిపోండి. సో పేజ్ నెంబర్ కూడా నేను మీకు ఇచ్చాను, మీకు ఈజీగా ఉంటుంది నావిగేషన్. ఓకే, సో పేజ్ నెంబర్ 6 డైరెక్ట్ వెళ్ళి సమ్మరీ ఒకటి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చాప్టర్ 2 లో మీకు పేజ్ నెంబర్ 16 లో ఒక పర్టికులర్ బాక్స్ ఉంటుంది అనమాట, ఆ బాక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ క్వశ్చన్స్ చూసాను నాకు తెలుసు. ఓకే, చాలా సార్ అనమాట స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది మోస్ట్ ఫేవరెట్ ఏరియా అది. ఓకే, సో ఇలాగా పేజ్ నెంబర్ 16 లో ఆ బాక్స్ ఉంటుంది, అది హై ప్రయారిటీ. ఓకే, మీదంతా వదిలేయచ్చు. ఓకే, అందుకే మీకు అక్కడ మీకు పేజ్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. నెక్స్ట్ చాప్టర్ 3 ఇది 5x2 ఫ్యాబ్రిక్, ఇది కూడా లో ప్రయారిటీ, అలాగే చాప్టర్ 4 కూడా మొత్తం చాప్టర్ అంతా మీరు స్కిప్ చేసి జస్ట్ ట్రాన్స్పరెంట్, ఓపెక్, ట్రాన్స్పరెంట్ ఈ కీవర్డ్స్ మీద ఫోకస్ చేయడం సరిపోతుంది. అలాగే చాప్టర్ 5 సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది కదా, ఇది కూడా అంతే, మొత్తం చాప్టర్ అంతా స్కిప్ చేసి జస్ట్ పేజ్ నెంబర్ 44 లో సమ్మరీ ఉంటుంది, ఆ సమ్మరీ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ 6 చూసుకుంటే చేంజెస్ అరౌండర్స్, ఇది కూడా మొత్తం స్కిప్ చేసేవచ్చు, ఏవైతే కీవర్డ్స్ మీకు ఇచ్చానో కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ఎవాపరేషన్, మెల్టింగ్ వీటి మీద ఫోకస్ చేయడం సరిపోతుంది. అలాగే 7, 8, 9 చాప్టర్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో, అలాగే జనరల్ సైన్స్ ఏవైతే ఎక్కువ సిలబస్ మనకు కనిపిస్తుందో ఆ దాంట్లోకి మీరు ఇవన్నీ వస్తాయి కాబట్టి కామన్ చాప్టర్స్ కింద వీటి మీద మీరు ఫోకస్ చేయాలి అండ్ ప్రతిదీ కూడా చదవాలి. 7, 8, 9 ఇంపార్టెంట్. అలాగే చాప్టర్ 10 లో కూడా మీరు మొత్తం చాప్టర్ అంతా స్కిప్ చేసేవచ్చు,
అండ్ ఏ కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలంటే రెక్టిలీనియర్ మోషన్, మోషన్ అలాగే పీరియాడిక్ మోషన్ వీటి మీద ఫోకస్ చేసుకుని సరిపోతుంది. సేమ్ అదే ప్యాటర్న్ లో చాప్టర్ 11 ఆడి చూడండి, ట్రాన్స్మిట్ ఒపెక్ ట్రాన్స్మిషన్ ఆడి మీకు అక్కడ చదివేశారు కాబట్టి జస్ట్ ఓన్లీ రిఫ్లెక్షన్ గురించి చదివితే సరిపోతుంది. ఓకే, అలాగే చాప్టర్ 12, 13, 14, 15 ఓకే ఇవన్నీ కూడా మళ్ళీ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ పర్టికులర్ రెండు గురించి మాట్లాడాలి. ఓకే, సో చాప్టర్ 14 లో వాటర్ ఉంది కదా, సో దీంట్లో వాటర్ సైకిల్ అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ రెండింటి మీద ఫోకస్ చేయమని. ఎందుకు ఫోకస్ చేయమని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది కదా, సో ఒకసారి ఏపీబీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ చేయండి. ఓకే, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి ఒకసారి. ఈ సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ కాకుండా 2017-18 లో ఆ టైంలో కొన్ని ఏపీపీఎస్సీ ఒక సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి. సో దాంట్లో చూడండి ప్రతి పేపర్ లో కూడా మీకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో దాని తాలూకు బేసిక్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఓకే, కాబట్టి అది ఫోకస్ ఏరియా కింద మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాను. ఓకే, ఇలాగ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కాబట్టి ఆ టెక్నిక్స్ బేస్ చేసుకుని మాత్రమే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ తో మీకు ఇచ్చాను. నెక్స్ట్ చాప్టర్ 15 అది హై ప్రయారిటీ. అలాగే చాప్టర్ 16 లో జస్ట్ వర్మీ కాంపోస్ట్ నుంచి ఇస్తారు, రెడ్ ఫార్మ్స్ నుంచి వర్మీ కాంపోస్ట్ నుంచి. ఓకే, దాని మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది టోటల్ 16 చాప్టర్స్ లో మనకు కావాల్సింది చాలా చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ ఫార్మాట్ మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, మొత్తం ఎగ్జిక్యూట్ చేసి మీ దగ్గర ప్రీవియస్ పేపర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మీ సీనియర్స్ ఉంటారు కదా ఆల్రెడీ కొంతమంది క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీసీ కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ, డిఫరెంట్ ఎగ్జామ్స్, వాళ్ళందరూ కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. ఓకే, సో వాళ్ళు చూపించండి ఈ ఫార్మాట్ నేను ఏది చెప్తున్నాను అది చూపించండి, ఇది కరెక్ట్ కాదని కూడా అడగండి. ఓకే, అప్పుడు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఒక ఎత్తు. ఓకే, చెప్పేసి ఏంటి ఈ చాప్టర్ చదివేయండి, ఈ చాప్టర్ అది చాలా ఈజీ. ఓకే, చాప్టర్ చదివడం ఈజీ కానీ ఒక చాప్టర్ ఎలా చదవాలి కూడా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఓకే, సో ఒక పర్టికులర్ లెసన్ ఏదైతుందో అది ఎలా చదవాలో కూడా తెలియాలి. ఓకే, సో నా టెక్నిక్స్ ఏవైతున్నా అది మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఒక లెసన్ ఎలా చదవాలనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్పాను. అలాగే స్పీడ్ రీడింగ్ అని ఉంటుంది, స్పీడ్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 లేకపోతే సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ కి, లేకపోతే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కి, ఇవన్నీ అంటే కొన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అప్పుడే అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకి షిఫ్ట్ అవుతుంది. ఓకే, అయితే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఈ స్పీడ్ రీడింగ్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకటేంటే తొందరగా ఫినిష్ చేయడానికి సిలబస్ ని, ఫస్ట్ రీడింగ్ అలాగే సెకండ్ రీడింగ్ థర్డ్ రీడింగ్ అప్పుడు కూడా మీకు ఈజీ అవుతుంది. సో ఇలాగా కొన్ని మంచి అవుట్పుట్స్ అయితే వస్తాయి. సో ఎక్కువ నేను వాడేది ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్. సో అది నా పర్సనల్ స్ట్రాటజీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అదొక ప్రాక్టీస్ అయితే చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి దీనికి. ఓకే, స్పీడింగ్ అనేది 1 or 2 days లో రాదు, లేకపోతే 1 week లో రాదు, చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకే, అది ఎలా ప్రాక్టీస్ చేయాలి కూడా మీకు అక్కడ చెప్పాను. కాబట్టి ఈ రెండు వీడియోస్ కూడా చూడండి, డిఫరెంట్ గా ఇది లాంగ్ రన్ లో మీకు హెల్ప్ అవుతాయి. సో ప్రస్తుతానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో దాని అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, దాని రిజల్ట్ కూడా మీరు ఎగ్జాక్ట్ గా మీకు తెలుస్తుంది. కాబట్టి అందుకే ఈ రెండు కూడా షేర్ చేశాను. ఓకే, సో ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, వాటి నుంచి అయితే మీరు ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్ గా మనకి ఫస్ట్ సెట్ ఆఫ్ బుక్ లిస్ట్. ఓకే, సో ఎంతమంది ఇది ఫినిష్ చేస్తారో, ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారో చూడాలి. ఓకే, సో ఫినిష్ చేసిన తర్వాత అయితే నాకు ఒకసారి మెయిల్ చేయండి, మెయిల్ చేసిన తర్వాత మీకు ఇంకో సెట్ ఆఫ్ బుక్ లిస్ట్ కూడా చెప్తాను నెక్స్ట్. ఓకే, ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు కాబట్టి ఎలా ఫస్ట్ ఇనిషియల్ గా ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏంటి అనేది, అలాగే మన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పారు కదా, అవి వెయిట్ మీద ఫోకస్ చేయాలని అడిగారు. ఇలాగ మల్టిపుల్ క్వరీస్ అయితే వచ్చింది, ఒక్కొక్క ఎగ్జామ్ కి కొంతమంది ఉన్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కి, అలాగే గ్రూప్ 1 కి, గ్రూప్ 2 కి, రీసెంట్ గా ఇప్పుడు యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ కి కూడా కొంతమంది అడిగారు. సో అందరికి కలిపే నేను చెప్పేస్తాను అనమాట. సో ఇక్కడ పెట్టడం హెడ్డింగ్ ఏపీపీఎస్సీ పెట్టాం కానీ అన్ని ఎగ్జామ్స్ కి ఇది కామన్. ఓకే, సో స్పెషలీ ఫోకస్ చేసింది అంటే ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ అని కాదు, రిలేటెడ్ ఎగ్జామ్స్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా ఎన్సీఈఆర్టీ క్లాసిక్స్ లో చదవాల్సిన థింగ్స్, అలాగే టెక్నిక్స్ కూడా షేర్ చేశాను. సో ఇవి కూడా మీరు ఫాలో అవ్వండి. సో దట్స్ ఇస్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. థ్యాంక్ యూ. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ బుక్ లిస్ట్ ఎన్సీఆర్టీ క్లాస్ అనేది ఈరోజు షేర్ చేస్తాను. అయితే దీంట్లో కొన్ని కొత్త విషయాలు చెప్తాను. ఇంతకుముందు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వీడియోస్ లో నేను ఒక రెండు ఎలిమెంట్స్ గురించి చెప్పాను. ఎన్సీఆర్టీ బుక్స్ లో స్పెషల్లీ కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటి మీద కనుక ఫోకస్ చేసుకుంటే
మీకు అక్కడి నుంచే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అటు యూపీఎస్సీ పేపర్స్ అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ అని చెప్పాను. సో వాటి మీద ఇప్పుడు నేను దృష్టి పెడతాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పేసారు హై ప్రయారిటీ చాప్టర్ అంటే ఎలా ఉంటుంది అండ్ వీటి మీద ఫోకస్ చేయాలి, అవన్నీ కూడా మీకు చాలా డీటెయిల్ గా మీకు లెసన్ తీసి మరీ ఇచ్చాను. సో దీంట్లో కూడా ఎన్సీఆర్టీ క్లాస్ లో లో ప్రయారిటీ హై ప్రయారిటీ చాప్టర్స్ అన్ని కూడా మీకు లిస్ట్ అవుట్ చేశాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో కొంచెం కొత్తగా మీకు షేర్ చేయాల్సింది ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ క్లియర్ చేశాను కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ నా లాజిక్స్ అని కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి, కానీ డిఫరెంట్ గా మీకు ఏంటంటే ఎగ్జామ్ లో హెల్ప్ అవుతాయి అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత కూడా ఉంటుంది. ఓకే, సో నేను ఏదైతే ఫాలో అయినా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ అది మీకు చూపిస్తాను, ఎందుకంటే ఏదో మాటలు చెప్పడం కాదు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లో మీకు ఎప్పుడు మీకు దాని మీద బేస్ చేసుకుని చెప్తాను కాబట్టి సేమ్ అదే ప్రాక్టికల్ అప్రోచ్ మీకు షేర్ చేస్తాను. అసలు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సో అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎన్సీఆర్టీ చదివేటప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే లెసన్ చదివే ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, అలాగే కొన్ని బేసిక్ థింగ్స్ కూడా పాటించాలి. సో లెసన్ ఒకటే చదివే సరిపోదు, దానికి ఏంటి తగినట్టుగా ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ కొంతవరకు వ్యూ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో మీకు చెప్తాను ఎన్సీఆర్టీ ఎలా చదవాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ క్లాస్ లో జియోగ్రఫీ ఉంది కదా, సో దాంట్లో మీకు చాప్టర్ లో ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే, సో ప్రతి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో మీకు ఏంటంటే ఇలాగా డూ యూ నో అని కానీ లేకపోతే గ్రోజరీ అని కానీ లేకపోతే ఇలాంటి బాక్సెస్ కానీ కనిపిస్తాయి. ఓకే, ఇవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మీకు తెలియకుండానే ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకుందాం, ఎన్సీఆర్టీ క్లాస్ లో జియోగ్రఫీ చాప్టర్ లో ఎన్విరాన్మెంట్ లో స్టార్టింగ్ లో మీకు ఉంటుంది బయోటిక్ అండ్ అబయోటిక్ అని చెప్పి ఇలా చేతులు కలిపి ఒక పిక్చర్ లాగా ఉంటుంది అనమాట మీకు. సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇంతకుముందు ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, ఎన్విరాన్మెంట్ ఇస్ ఏ కాంపోజిట్ స్టేట్ ఆఫ్ అని చెప్పి. ఓకే, సో అది దీని మీద బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇలాగా మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది బీహార్ పిఎస్సీది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే చాప్టర్ లో మీకు గ్రోసరీ అని చెప్పి పక్కన ఎకోసిస్టమ్ ఉంది, సేమ్ అదే క్లాస్ అదే చాప్టర్. ఓకే, ఎకోసిస్టమ్ ఉంది మీకు ఇంతకుముందు ఎఫ్సీఏ లో కూడా, ఈ ఎకో సిస్టమ్ అంటే ఏంటో ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు కదా, దీని మీద బేస్ చేసుకునే క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే చాప్టర్ ఎన్సీఆర్టీ క్లాస్ అండ్ జియోగ్రఫీలో ఇక్కడ డూ యూనో అంది. ఓకే, ఇంతకుముందు మీకు అప్పుడు చెప్పాను డూ యూనో అని ఎక్కడ వచ్చినా సరే లేకపోతే ఇలాంటి బాక్సెస్ ఎక్కడ వచ్చినా సరే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఇంతకుముందు యూపీఎస్సీ పేపర్స్ లో కూడా ఇలా లిఫ్ట్ చేసి ఇచ్చారు చాలా సార్ క్వశ్చన్స్, అలాగే వేరే పేపర్స్ లో కూడా మీకు క్వశ్చన్స్ వీటి మీద బేస్ చేసుకునే పడ్డాయని చెప్పాను కదా. సో దానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుని ఎన్సీఆర్టీ క్లాస్ అండ్ జియోగ్రఫీలో కూడా ఇక్కడ డూ యూనో అని చెప్పి ఒకటి ఇచ్చారు కదా, సేమ్ ఇదే క్వశ్చన్ మీకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో ఇంతకుముందు వచ్చింది. అఫ్కోర్స్ ఇది కరెంట్ అఫేర్స్ పాయింట్ ఆఫ్ కూడా మీరు వస్తుందని చెప్పవచ్చు, దాంట్లో తప్పేం లేదు, కానీ చెప్తున్నాను ప్యాటర్న్ ఎలా ఉందని చెప్తున్నాను అనమాట. ఓకే, సో సోర్స్ కరెంట్ అఫేర్స్ అవ్వచ్చు లేకపోతే ఎన్సీఆర్టీ అవ్వచ్చు, ఎన్సీఆర్టీ నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్, అందుకే ఇక్కడ డూ యూనో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎన్సీఆర్టీ క్లాస్ అండ్ జియోగ్రఫీ సేమ్ అదే చాప్టర్ ఎన్విరాన్మెంట్ లో మీకు గ్రోసరీలో బార్టర్ సిస్టమ్ ఉంది. ఓకే, ఇంతకుముందు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో కూడా సేమ్ ఇలాగే ఒక క్వశ్చన్ వచ్చింది బార్టర్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ అని. ఓకే, ఇలాగే సింపుల్ ప్యాటర్న్ లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, కాబట్టి బాక్సెస్ ఎక్కడ సరే మీరు చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు జియోగ్రఫీ అయిపోయింది, జియోగ్రఫీ ఏదో పొరపాటున వచ్చేసి అనుకుందాం. ఓకే, అది ర్యాండమ్ గా మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వేరే చాప్టర్ కూడా చూపిస్తా, వేరే సబ్జెక్ట్ చూపిస్తా. ఓకే, ఎన్సీఆర్టీ క్లాస్ అండ్ సైన్స్ ఉంది. ఓకే, ఎన్సీఆర్టీ క్లాస్ అండ్ సైన్స్ లో ఇక్కడ చాప్టర్ పై ఏముందంటే యాజ్ ఇట్స్ బేసిస్ అండ్ సాల్వ్స్. ఓకే, ఈ టేబుల్ ఉంది చూసారా, ఈ టేబుల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయైతే లెక్కలేదు. ఓకే, సో దీంట్లో కొన్ని మీకు చూపిస్తాను అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత పేపర్ లో క్వశ్చన్ ఇది, ద కెమికల్ నేమ్ ఫర్ వినిగర్ ఇస్. ఓకే, ఇక్కడ చూడండి మీకు డూ యూనో అని చెప్పి ఇక్కడ పక్కన నేమ్ ఆఫ్ యాసిడ్ పక్కన ఏంటి ఫౌండెన్ వినిగర్ అని ఉందన్నమాట. ఓకే, ఇలాగా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ లో ఇది ప్రీవియస్ క్వశ్చన్, అసలు ఈ టేబుల్ ఇది పక్క పక్కన పెట్టుకుని చూసుకోండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో మ్యాథ్స్ లో కాలం ఇచ్చేసారు, ఇటు పక్క ఏమో కాలం ప్రోడక్ట్ ఇచ్చారు, అలాగే ఇంకోటి కాలం బి సోర్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే ఆ డూ యూనో అని చెప్పి ఇచ్చేసారు కదా నేమ్ ఆఫ్ యాసిడ్, అలాగే పక్కన ఫౌండెన్ అని చెప్పి సేమ్ దీని బేస్ చేసుకుని మీకు ఏంటి ఫస్ట్ టైం ఇచ్చారు ఏ అంటే ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది, సిట్రిక్ యాసిడ్ అన్నారు సిట్రిక్ యాసిడ్ కూడా కింద ఉంది, ఇంకోటి ఏంటి టాటారిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్ ఎక్కడ ఉంది, సేమ్ వీటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో జస్ట్ అంటే సింపుల్ లాజిక్స్ అప్లై చేసుకుంటే అది చాలా ఈజీ అవుతుంది మీ ప్రిపరేషన్. సో ఇక్కడ కూడా ఏంటి డూ యూనో. ఓకే,
ఇలాగ డూ యూ నో అని ఎక్కడ వచ్చినా సరే, లేకపోతే ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి కదా గ్రోసరీ కానీ ఇలాంటివన్నీ ఎక్కడున్నా సరే, మీరు చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. మాక్సిమం మీరు బై హార్ట్ చేయండి, దీనికోసం సెపరేట్ నోట్స్ పాయింటర్ వైస్ మీరు రాసుకోండి. ఓకే, వీటికి ఏంటంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇది జియోగ్రఫీ అనే కాదు, సైన్స్ అనే కాదు, ఏ తీసుకున్నా సరే మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కడెక్కడ మీకు ఉంటానే ఉంటాయి. ఓకే, అందుకే మీకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోలేదు. నేను ఏం చేశానంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన ఏపీపీఎస్సీ కాదు, వేరే స్టేట్ పిఎస్సీ బోర్డ్ నేను తీసుకున్నా, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నా, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకున్నా. ఓకే, ఇలా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది, అలాగే వేటిని సోర్స్ కింద తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చానమాట. ఓకే, కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయండి, డెఫినెట్ గా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి ప్రిపరేషన్ లో. కొంతమంది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిపరేషన్ మీకంటే ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మైండ్ లో పెట్టుకొని చదివేటప్పుడు అండ్ చాలా ఈజీ ఉంటుంది ప్రిపరేషన్, మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోవచ్చు. సో ఎన్సీఆర్టీస్ అంటే చాలా మంది టైం కిల్ చేస్తారు, అంటే చదివే టెక్నిక్ తెలియక. సో స్టార్టింగ్ లో ఎవరైనా అంతే, ఇదేంటే ఓన్లీ త్రూ ప్రాక్టీస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇంత డీటెయిల్ అయితే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అండ్ వీటి తాలూక పొటెన్షియల్ ఎంత ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఎన్సీఆర్టీస్ అనేది మీకు బేసిక్స్ స్ట్రాంగ్ చేయడానికి కూడా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ హై లెవెల్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ, లేకపోతే యూపీఎస్సీ సిడిఎస్ కానీ, లేకపోతే సిఏపిఎఫ్ కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి యూపీఎస్సీ లెవెల్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అలాగే ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఇటు ఇంటెలిజెన్స్ బ్యూరోకి కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఇటు స్టేట్ పీసెస్ ఎగ్జామ్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, కాబట్టి కొన్ని స్టాండర్డ్స్ ఉండే దాని ప్రకారం చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే, సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో ఇంతవరకు మీకు వాటి గురించి నేను డిస్కస్ చేశాను, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అండ్ ఎన్సీఈఆర్టీ బుక్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం మనం ఏదైతే మీకు డిస్కస్ చేశానో లో ప్రయారిటీ హై ప్రయారిటీ అని అంటే దాని మీద బేస్ చేసుకుని మీకు ఈ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఇక్కడ హిస్టరీ బుక్ లో స్పెషల్ ఎన్సీఆర్టీ క్లాస్ 7, ఓకే ఎన్సీఆర్టీ క్లాస్ 7 హిస్టరీ బుక్ లో ఇక్కడ హై ప్రయారిటైజేషన్ కూడా అవన్నీ కూడా చాలా డీటెయిల్ గా చదవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎన్ని క్వశ్చన్ వచ్చాయో ఈ పర్టికులర్ చాప్టర్స్ ఇచ్చో లెక్కే లేదు అసలు. కాబట్టి ఇవన్నీ కూడా హై ప్రయారిటీ అండ్ ఇక్కడ లో ప్రయారిటీలో కూడా కొన్ని నేను ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చాను. ఇక్కడ బంజారాస్ ఉంది కదా, బంజారాస్ అయితే ఒకసారి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫిల్మ్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో నెక్స్ట్ ఈ చాప్టర్ అయితే పెద్ద ఇంపార్టెంట్ కాదు, దీంట్లో మాక్సిమం మీరు ఒక రీడింగ్ అయితే ఇవ్వండి, దాంట్లో మీకు మాక్సిమం ఒక 4-6 పాయింట్స్ వస్తాయి అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ మిగతా చాప్టర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీలో. సో లో ప్రయారిటీ మీకు జస్ట్ 2 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి ఎన్సీఆర్టీ క్లాస్ లో. అండ్ జియోగ్రఫీ చూసుకుంటే ఇక్కడ మీకు ఇచ్చేసాను చాప్టర్ 3 లో ప్రయారిటీ అని ఇచ్చాను, అంటే మీరు మొత్తం చదవాలి అండ్ దాంట్లో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది అంటే ఫస్ట్ 3 పేజెస్, అలాగే ఆ డూ యూ నో పార్ట్ అనమాట. అలాగే ఇక్కడ కూడా చాప్టర్ 7 అనేది లో ప్రయారిటీ కింద ఇచ్చాను. సో మొత్తం చదవండి, నేను ఎక్కడ కూడా స్కిప్ చేయమంటేనే అప్పుడు చాప్టర్ అంతా స్కిప్ చేయండి. ఓకే, సో మాక్సిమం మీకు ఏంటంటే హై ప్రయారిటీ అని ఇచ్చానంటే అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి, అందుకు అదంతా కూడా హై ప్రయారిటీ కింద ఇచ్చాను. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేశాను, అవన్నీ కూడా ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ నేను కొన్ని ఏంటి వేల క్వశ్చన్స్ సాల్వ్ చేశాను, అవన్నీ కూడా నా మైండ్ లో ఉన్నాయి కాబట్టి నేను టక్కుని చూసి చెప్పగలను. ఓకే, సో అవన్నీ కూడా లింక్ చేసుకోవడం నాకు తెలుసు కాబట్టి వాటి మీద బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. అలాగే ఇక్కడ సైన్స్ చూసుకుంటే సరే మీకు ఇక్కడ చాప్టర్ 3 జస్ట్ ఫోకస్ ఆన్ 3 అంటే ఇక్కడ మీకు సిల్క్ మీద ఉంటుంది అనమాట. ఈవెన్ మన ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా మల్బరీ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇంతకుముందు, ఒక 1 ఇయర్ ముందు జరిగిన ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో. కాబట్టి ఆ 3 అంతా కూడా సిల్క్ మీద ఉంటుంది, వాటి మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ మిగతా అన్ని కూడా లో ప్రయారిటీ అని ఇక్కడ ఇచ్చాను. అండ్ ఇక్కడ పర్టికులర్ గా అయితే నేను చాప్టర్ 8 మీకు ఫోకస్ చేయమని చెప్పాను, బాక్సెస్ అయితే ఇప్పుడు మీకు చూపించే కదా. అలాగే ప్రతిసారి కూడా మీరు బాక్సెస్ మీద మీరు ఫుల్ ఫోకస్ అయితే చేయండి. అఫ్కోర్స్ దాంతోపాటు మెయిన్ కీ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు నోట్స్ కింద రాసుకోండి. ఓకే, ఇలాగ మీకు సైన్స్ లో కూడా చాలా వరకు స్కిప్ చేయాల్సిన పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే చాప్టర్ 3, చాప్టర్ 4 హీట్ ఒకటి, అలాగే చాప్టర్ 6 ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, దాంతోపాటు చాప్టర్ 7 వెదర్ క్లైమేట్ అండ్ అడాప్టేషన్స్ ఆఫ్ యానిమల్స్ టు క్లైమేట్, అలాగే చాప్టర్ 8 మీకు చెప్పేశాను, చాప్టర్ 9 సాయిల్ ఉంది అది కూడా లో ప్రయారిటీగా. అండ్ నెక్స్ట్ దాంతో చూసుకుంటే చాప్టర్ 13 మోషన్ అండ్ టైం, దీంట్లో ఆ పెండ్యులం బేస్డ్ క్వశ్చన్స్ 1-2 వచ్చినాయి అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. అలాగే చాప్టర్ 16, 17, 18 జస్ట్ లో ప్రయారిటీ, జస్ట్ ఒక సింగిల్ రీడింగ్ అయితే ఇచ్చాను. సో లో ప్రయారిటీ అంటే దాని మీద వచ్చిన క్వశ్చన్లు 1-2
తప్ప స్టాండర్డ్ బి అంతకనే ఎక్కువ లేవు. ఆ పర్టికులర్ చాప్టర్ అని మీరు అర్థం చేసుకోండి. కానీ అన్ని చాప్టర్స్ కూడా చదవాలి. సో ఇక్కడ హై ప్రయారిటీ అని దాని మీద మీరు ఫుల్ ఫోకస్ పెట్టాల్సిందే. ఏ టు జెడ్ మొత్తం చదవాలి అండ్ దాని నుంచి మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఎన్సీఆర్టీ క్లాస్ 7 మొత్తం ఓవరాల్ ది మీకు లిస్ట్ అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది మన యూట్యూబ్ వీడియో కింద. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. ఓకే, సో ఇది ఓవరాల్ గా వ్యూ అనమాట. సింపుల్ టెక్నిక్స్ అనమాట. సింపుల్ టెక్నిక్స్ తో మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎక్కువ కూడా మీరు చాలా మంది మీ కొంతమంది దగ్గరకు వచ్చి పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఒక 2-3 మార్క్స్ లేకపోతే 5 మార్క్స్ లేకపోతే 10 మార్క్స్ ఆ రేడియస్ ఎగ్జామ్ క్లియర్ చేయక బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్, మీకు ఆల్రెడీ అంతా తెలుసు, చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఆ చిన్న టెక్నిక్స్ కనుక మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీ కట్ ఆఫ్ దాటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ నుంచి ఒక 20% ముందుకు వెళ్తే మనం ఆడ ఎంత తీసుకున్నా సరే మనకు సేఫ్ గేమ్ లో ఉంటాం అనమాట. ఓకే, సేఫ్ జోన్ లో ఉంటాం. ఓకే, సో ఇది ఓవర్ వ్యూ ఈ పర్టికులర్ వీడియోకి. సో ఈ టెక్నిక్స్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ వస్తాయా అనేది చాలా మందికి డౌట్ ఉన్న ప్యాటర్న్ అనమాట. ఓకే, సో దీనికి చిన్న సొల్యూషన్ మీకు చూపిస్తాను. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఈ లిస్ట్ అంతా కూడా మీకు తర్వాత షేర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రాటజీ ఆ టెక్నిక్ అనేది మీకు షేర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఏ సబ్జెక్ట్ తీసుకుంటా అంటే జియోగ్రఫీ తీసుకుంటా. జియోగ్రఫీ ఎందుకు అంటే ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ లో మొన్న సిలబస్ అంతా చేంజ్ అయింది కదా, జియోగ్రఫీ అనేది యాడ్ అయింది కొత్తగా. ఇందు ముందు నోటిఫికేషన్స్ తో మీరు కంపేర్ చేసుకుంటే జియోగ్రఫీ అనేది మీకు మెయిన్స్ లో లేదు. ఓకే, సో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ సిలబస్ అంతా చేంజ్ అయిన తర్వాత జియోగ్రఫీ అనేది మీకు మెయిన్స్ సిలబస్ లో యాడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అసలు ఎన్సీఆర్టీ అనేది ఎంతవరకు బేస్ ఇవ్వగలదు, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ దానికి సొల్యూషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ చాప్టర్ 5 ఏదంతో ఇండస్ట్రీస్, దీనికి ఆల్రెడీ మీకు హై ప్రయారిటీ ఇచ్చాను. అంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది తెలుసుకోవాలి. సో దీనికి ఏంటంటే మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ అవి మీకు ఐడియా ఉండాలి. ఓకే, సో వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు మైండ్ లో ఉండే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అసలు ఏ చాప్టర్ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఓకే, సో దీనికంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీకు నా స్ట్రాటజీ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ అన్ని కూడా నాకు ఐడియా ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ కింద తీసుకుని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ జనరల్ గా ఏపీపీఎస్సీ తాలూకా ఫార్మాట్ చెప్తున్నా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, సో మీకేంటంటే 15 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటికి ఒకటే వెయిటేజ్ ఇంటూ 10 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 10 మార్క్స్ అండ్ మీకు చాయిస్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను వెయిటేజ్ ఎందుకు చెప్తున్నా అంటే మనకన్ని కూడా ఒక స్టాండ్ ఫార్మాట్, పాత నోటిఫికేషన్ కి ఇప్పుడు కొత్త ఇప్పుడు జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ లో కూడా సేమ్ అదే ఫార్మాట్ అయితే చెప్తున్నారు. ఓకే, అంటే అన్నిటికి ఈక్వల్ వెయిటేజ్ అండ్ ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. ఇది ఏపీపీఎస్సీ తాలూకా ప్యాటర్న్. అదే మీరు వేరే స్టేట్స్ చూసుకోండి, లైక్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, లేకపోతే ఛత్తీస్గఢ్ పిఎస్సీ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ పిఎస్సీ కానీ, లేకపోతే రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కానీ, లేకపోతే పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈవెన్ జార్ఖండ్ పిసిఎస్ వీటన్నిటి కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫార్మాట్ అని చెప్పాను కదా, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని ఉంటుంది అనమాట, హిమాచల్ ప్రదేశ్ బోర్డుది. అంటే మనకి ఇక్కడ గ్రూప్ 1 ఎలాగో అక్కడ హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని అంటారు. ఓకే, టాప్ క్యాటర్ని. సో దాంట్లో చూసుకుంటే డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, అలాగే ఒక్కొక్క క్వశ్చన్ కి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, అలాగే కొన్నిటికి 20 మార్క్స్ వెయిటేజ్ కూడా ఉంటుంది. అయితే దానికి వర్డ్ లిమిట్ అనేది కూడా స్పెసిఫై చేస్తారు. ఓకే, మన దగ్గర అయితే వర్డ్ లిమిట్ అంతా కూడా లేదనుకుంటున్నాం, ప్రస్తుతానికి అయితే లేదు. సో ఇలాగా ఒక్కొక్క పిఎస్సీ బోర్డుకి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ పిఎస్సీ ఉందంటే వాళ్ళవి 2 మార్క్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అదే వెస్ట్ బెంగాల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ తీసుకుంటే వాళ్ళకి ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ రెండు మిక్స్ ఉంటాయి. ఓకే, ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్యాల్కులేషన్ బట్టి ఆ వెయిటేజ్ వాళ్ళకి ఏదైతే వేరే సెట్ పిఎస్సీ క్వశ్చన్స్ వచ్చిందో దాన్ని రిఫరెన్స్ తీసుకుని నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకేంటి ఇప్పుడు 10 మార్క్స్ వెయిటేజ్ చెప్పాం కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మీకు ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ రావని అనిపిస్తుంది. సో అందుకే దాని బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవన్నీ కూడా రీజన్స్ చెప్తున్నా అంటే ఒక్కొక్క పిఎస్సీకి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది అండ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, సో అన్ని లాజిక్స్ అన్ని కూడా తీసుకొని మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చామంట క్లారిటీ కోసం. ఓకే, సో ఇక్కడ ఎన్సీఆర్టీ క్లాస్ ఎయిట్ జియోగ్రఫీలో చాప్టర్ 5 ఇండస్ట్రీస్ అని ఉంది. ఓకే, సో దీంట్లో చూసుకుంటే వేరే సెట్ పిఎస్సీ
ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, రైట్ షార్ట్ నోట్ ఆన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అని. ఓకే, సో దీనికి ఏంటంటే ఎన్సీఆర్టీ లోనే మనకి రిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏమన్నారు, షార్ట్ నోట్ అన్నారు. యాక్చువల్లీ ఇది ఒక 4 మార్కర్ క్వశ్చన్ కింద ఇచ్చారు వేరే స్టేట్ పిఎస్సీ లో. ఓకే, సో అయితే మీకు ఈ చాప్టర్ లో మెయిన్ గా ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మీద కొన్ని లైన్స్ ఉంటాయి. ఓకే, సో వీటిని మీరు డంప్ చేయాలి, అలాగే కొంత ఎక్స్ట్రా కంటెంట్ అయితే యాడ్ చేసుకోవాలి కరెంట్ సినారియోలో. ఓకే, సో ఇది రిఫరెన్స్ అనమాట. అంటే ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మీకు సోర్సెస్ అయితే ఉన్నాయి, అండ్ దీని నుంచి కూడా డైరెక్ట్ రిఫరెన్స్ అయితే మీకు కల్పిస్తాయి మెయిన్ ఎగ్జామినేషన్ లో. అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ వీడియోస్ లో ఈ బాక్సెస్ అలాగే డూ యూ నో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఇక్కడికి చూడండి. మీకు మెయిన్ పాయింట్ తీసుకుంటే ఇలాంటి కొన్ని యాక్టివిటీ కింద బేస్ కింద తీసుకుని క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ యాక్టివిటీ అంటే ఏంటి, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నారు. కానీ మీకు వేరే స్టేట్ పీస్ అడిగే క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్ ఆన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అన్నారు. ఓకే, అయితే బేసిక్ ఫండ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది, కాబట్టి బేసిక్స్ ఇక్కడ నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇలాంటి వన్ లైన్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాలి, అండ్ సేమ్ అదే మీరు రిఫ్లెక్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేది పడితే అండ్ మంచి ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతుంది. కొన్ని ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, కొన్ని కోడ్స్ ఉంటాయి ఎస్సేకి అయితే, ఇలాగ కొన్ని డెఫినేషన్స్ అయితే కొన్ని బై హార్ట్ చేయాల్సి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ లో మొత్తం అంతా కూడా డీటెయిల్ గా చెప్తా. ఓకే, సో ఇది సినారియో. అంటే ఇక్కడ నుంచి కూడా మీకు గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఈ ఒక్క క్వశ్చన్ సరే షార్ట్ ఫార్మేట్ అని చెప్పి వదిలేద్దాం. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ లొకేషన్ అన్నారు. ఇది ఒక 8 మార్కుల క్వశ్చన్ కింద ఇచ్చారు వేరే సెట్ పిఎస్సీ లో. ఓకే, సో జనరల్ గా ఏంటి, మనం ఏంటంటే ఏదో ఒక స్టాండ్ బుక్ నుంచి చదివి రాస్తాం, కానీ దీనికి మెయిన్ సోర్స్ ఎక్కడ అంటే కీ ఏరియా మనకి ఎన్సీఆర్టీ. సేమ్ అదే చాప్టర్ లో ఈ పర్టికులర్ పార్ట్ కిందే ఉంటుంది ఇది, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని. సో ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ లో మేము ఏం చేస్తామంటే, ఇది ఇచ్చారు కదా ఈ ఫిగర్, సో ఈ ఫిగర్ అంటే సేమ్ ఇదే మేము అక్కడ డంప్ చేస్తాం. సేమ్ ఇలా ప్రాక్టీస్ చేసి సేమ్ ఇదే ఫార్మాట్ లో మేము అక్కడ మెయిన్స్ తో పెడతాం అనమాట. సో అప్పుడేంటంటే ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది, అండ్ మేలాగా ఆ ఫిగర్ అక్కడ డ్రా చేసినందుకు కూడా మాకు ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలాగా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇవాల్యుయేట్ చేసేవాడికి ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూపించాలి, అండ్ కొన్ని థింగ్స్ అయితే డిఫరెంట్ గా చూపించాల్సిన అవసరం అవుతుంది. సో ప్రెజెంటేషన్ లో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇలాంటి ఫిగర్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీస్ ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. చాలా మంది అంటే ఎన్సీఆర్టీస్ జస్ట్ బేసిక్స్ ఉంటాయి, మీకేంటే చదివేయండి సరిపోతుంది అంటారు. కాదు, మనకి డిస్క్రిప్టివ్ ఫార్మాట్ వచ్చేసరికి మనకి ఆ స్ట్రాటజీ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ అని ఉంటుంది బుక్స్, క్లాసిక్స్ 7 అవి ఉంటాయి. సో దాంట్లో స్పెషల్లీ ఇంట్రొడక్షన్ పార్ట్ చూసుకుంటే ఆ ఫ్లో అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఆ ఇంట్రొడక్షన్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సో సేమ్ అదే ఫార్మాట్ నేనైతే ఏం చేస్తానంటే ఎస్ఎస్ లో నేను యూజ్ చేస్తాను. ఓకే, సో అలాగే ఉంటుంది అనమాట. సో ప్రెజెంటేషన్ ఫార్మాట్ అనేది కూడా మన ఎన్సీఆర్టీ నుంచి గ్రాప్ చేయొచ్చు. సో దానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకునే మన ప్రెజెంటేషన్ అనేది కూడా మార్చుకోవాలి. ఓకే, సో ఎక్కడ మార్క్స్ అనేది గెయిన్ చేయాలి అనేది తెలుసుకుంటే మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. సో డిస్క్రిప్టివ్ ఫార్మాట్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఎన్సీఆర్టీ నుంచే ప్రాక్టీస్ చేయాలి. సో ఈ పర్టికులర్ వీడియోని అంటే మీకు అసలు రిఫరెన్స్ చూపిస్తున్నా, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఎన్సీఆర్టీస్ నుంచి అనేది కూడా మీకు షేర్ చేస్తాం, కాబట్టి మీరు ఒకసారి దీని మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎన్సీఆర్టీలో క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇలాగ ఒక్కొక్క వీడియోలో ఒక న్యూ డైమెన్షన్ అనేది చూపిస్తున్నా ఎన్సీఆర్టీ నుంచి. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూపిస్తాను, డిస్కస్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇది కూడా సేమ్ అదే చాప్టర్ లో మీకు ఇక్కడ నుంచి సార్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అని చెప్పి తర్వాత మీకు ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది. సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్ ఫండ్ అంతా కూడా దొరుకుతుంది, కొన్ని పాయింట్స్ అయితే మీరు అక్కడ ప్రెసెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాగా ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ ఇప్పుడు కమింగ్ గ్రూప్ వన్ మెయిన్స్ లో కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఎన్సీఆర్టీస్ నుంచే మీకు ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంతా కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో కొత్తగా నేర్చుకుంటున్నారు సబ్జెక్ట్ వెంటనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం నేనేంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ లో ఒక కొత్తగా నేను ఒక 21 డే ఎక్సర్సైజ్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ అనేది నేను డిజైన్ చేశాను. ఆ 21 డే ఎక్సర్సైజ్ ఇంకా మీరు ఫినిష్ చేస్తే మీకు డెఫినెట్ గా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, అండ్ ఆన్సర్ రైటింగ్
కి కూడా మీకు అప్లో అనేది మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీ ఓన్ ప్రెజెంటేషన్ అనేది హెల్ప్ అవుతుంది. సో దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఎలాంటి డైమెన్షన్స్ యాడ్ చేయాలని అవన్నీ కూడా దాంట్లో డీటెయిల్ గా మీకు చెప్పాను. అందుకే నేను రికమెండ్ చేస్తుంటే ఎవరైతే ఇప్పుడు గ్రూప్ వన్ గైడెన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నారో మీరు ఫస్ట్ 21 డే ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ చేయండి. ఆ తర్వాత మీరు ఎన్సీఆర్టీ చదువుతూ ఉంటారు కాబట్టి మీకు ఆ బేసిక్స్ అన్ని కూడా మీకు స్ట్రాంగ్ అవుతాయి అండ్ మెమరీ రికాల్ కూడా పనికి వస్తుంది. అండ్ వన్స్ ఈ 21 డే ఎక్సర్సైజ్ ఈ ఫేజ్ వన్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఆన్సర్ రైటింగ్ ఉందో సెకండ్ ఫేజ్ లోకి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీస్ ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత మన స్టాండ్ బుక్స్ లోకి వెళ్ళాలి. ఇలాగ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఆన్సర్ రైటింగ్ అని చెప్పి డైరెక్ట్ గా దూకేయకూడదు, నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోతాయి. సో మనకేంటంటే ఎక్కడ ఎలాగ పంచ్ ఇవ్వాలనేది తెలుసుకోవాలి. సో మెయిన్ ఏంటి ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వకుండా గ్రాడ్యువల్ గా బిల్డప్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆడ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే, ఆడ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినా సరే, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేసే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఆ 10 మార్క్స్ మనం అట్లీస్ట్ 5 మార్క్స్ గెయిన్ చేసుకున్నా సరే చాలు. ఓకే, సో అది మనకేంటంటే కొన్ని క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ నుంచి అన్ని కూడా ఇవాల్యుయేషన్ ప్యాటర్న్ అంతా కూడా మన గైడెన్స్ ప్రోగ్రామ్ లో చెప్పాను, అవన్నీ కూడా మీరు చూడండి. సో ఇలాగ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీస్ ని ఎవరు కూడా తక్కువ చేయకూడదు. ఏదో బేసిక్స్ కోసం చదివేసి వదిలేయడం కాదు. నేను ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ లో చెప్తున్నా, ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడకూడదు కాబట్టి. ఓకే, సో ఎన్సీఆర్టీస్ ఎప్పుడు కూడా తక్కువ చేయకండి. ఓకే, ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటాయి. అండ్ ఇవి ఎలా వస్తున్నాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తున్నాయి అనేది కూడా మీకు ఎలా అంటే జస్ట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ వేరే స్టేట్ పిఎస్సీ అన్ని కూడా మీ మైండ్ లో ఉండాలి. సో మైండ్ లో ఉంటే అప్పుడు ఏ టాపిక్ ఏ పర్టికులర్ చాప్టర్ ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ క్యాల్కులేషన్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు అంత ఇంపాక్ట్ చూపించకపోయినా ఫ్యూచర్ లో డెఫినెట్ గా దీని తరకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ కాంపిటీషన్ ని బీట్అవుట్ చేయడం కూడా మీకు ఇది చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ మీకు ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మీకు కనిపిస్తుంది, అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో చాలా మంది అంటే గ్రూప్ టూ కే మేము ప్రిపేర్ అవుతున్నాం అంటారు. సో గ్రూప్ టూ కే ప్రిపేర్ అవ్వండి, కానీ గ్రూప్ వన్ కూడా అటెంప్ట్ చేయండి. అండ్ గ్రూప్ వన్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మీరు చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. గ్రూప్ టూ కే ఎక్కువ మీరు వెయిటేజ్ ఇవ్వండి, దాంతోపాటు గ్రూప్ వన్ కి కనీసం ఒక హాఫ్ అవర్ నుంచి 1 అవర్ కొంచెం డెడికేట్ చేస్తే ఎస్పెషలీ ఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఏదైతే బేసిక్ లెవెల్ ప్రిపరేషన్ ఉందో ఎన్సీఆర్టీస్ నుంచి కొంచెం మీరు ఒక 1 మంత్ మీరు కాదనుకోండి ప్రాక్టీస్ చేయండి, ఎంతో కొంత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అది మీకు మళ్ళీ గ్రూప్ వన్ వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఒక సజెషన్ కింద తీసుకోండి, ఒక 1 మంత్ ట్రై చేయండి. 1 మంత్ ట్రై చేయడం తప్పేం లేదు కదా. ఓకే, డెఫినెట్ గా మీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది అనుకుంటా ఆఫ్టర్ 1 మంత్ ప్రాక్టీస్. ఓకే, సో ఎన్సీఆర్టీస్ ని జస్ట్ ఒక ఎంసీక్యూ ఫార్మాట్ లో చూడాలి, అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో డెఫినెట్ గా అటు గ్రూప్ వన్ కి హెల్ప్ అవుతుంది, ఇటు గ్రూప్ టూ కూడా హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలరు. ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అయితే వచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధానం కూడా మీకు తెలుస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇది గ్రూప్ వన్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఎస్పెషలీ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మీకు ఎకనామిక్ జియోగ్రఫీ కింద ఉంటుంది అన్నమాట. ఓకే, సో అన్ని కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఎన్సీఆర్టీస్ నుంచి కనుక మీరు పర్ఫెక్ట్ గా బేస్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక రకం. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమేమి చూసుకోవాలి ఎన్సీఆర్టీ క్లాస్ ఎట్లంటే, ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే మీకు చాప్టర్ 1 అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామినేషన్ పాటతో, జస్ట్ ఒక సింగిల్ రీడింగ్ ఇచ్చి వదిలేండి. అయితే మిగతా ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ చాప్టర్ 4 అలాగే చాప్టర్ 7 మనకి ఎగ్జామినేషన్ పాటతో అంతగా హెల్ప్ అవ్వవు, జస్ట్ ఒక 5 to 10 పాయింట్స్ ఉంటాయి ప్రతి చాప్టర్ లో, అది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దానికోసం చాప్టర్ మొత్తం చదవాలి. ఓకే, సో లో ప్రయారిటీ ఉన్నా సరే మీరు ఆ చాప్టర్ మొత్తం చదవండి. ఓకే, సింగిల్ రీడింగ్ ఇవ్వండి, మనకు కావాల్సిన కనీసం ఒక 2-3 పాయింట్ అనేది దొరుకుతాయి, అది చాలు సరిపోతుంది. అది హై ప్రయారిటీ ఉందో ఇది అన్ని కూడా మీకు గ్రూప్ టూ కి గ్రూప్ వన్ కి అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి అన్నిటికీ పనికి వస్తుంది. సో ఎస్పెషలీ గ్రూప్ వన్ కి ఏంటంటే కొన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కల్చర్ బేస్డ్ అనేది కూడా మీకు తగులుతాయి. అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 6 క్లాస్ 7 లో క్లాస్ 8 లోకి వచ్చరికి కొంచెం మోడర్న్ పార్ట్ లోకి వస్తుంది కాబట్టి వీటి నుంచి కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బేసిక్స్ అయితే స్ట్రాంగ్ అవుతాయి కదా. ఓకే, సో బేసిక్స్ స్ట్రాంగ్ అయ్యి మీకు ఆన్సర్ రైటింగ్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగితే నెక్స్ట్ మీకు స్టాండర్డ్ బుక్స్ చదివినప్పుడు ఈ బేసిక్స్ అన్ని కూడా మీకు అక్కడ హెల్ప్ అవుతాయి. సో బేసిక్స్ ఆల్రెడీ క్లియర్ అయిపోతాయి కాబట్టి కొంచెం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరికేస్తుంది. సో దాంతోపాటు ఆ స్టాండర్డ్ బుక్స్ వెళ్ళేసరికి
కొంత కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో బేసిక్ ఐడియా ఉంది కాబట్టి ఆ కొత్త కంటెంట్ యాడ్ చేసుకుంటే మీకు ఆ సింపుల్ గా మీరు ఒక మైండ్ మ్యాప్ ఫార్మాట్ లోనో లేకపోతే ఒక ఫ్లో చార్ట్ ఫార్మాట్ లోనో మీకు ఎలాగా మీ మెమరీ రీకాల్ కి హెల్ప్ అయ్యే విధంగా దాన్ని ఫ్రేమ్అవుట్ చేసుకోవాలి. ఓకే, సో దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అది మనం తర్వాత చూద్దాం. సో ఇది హిస్టరీలో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే చాప్టర్ 2, చాప్టర్ 3, అలాగే చాప్టర్ 5, చాప్టర్ 6, చాప్టర్ 8, 9, 10 ఇవి మెయిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జియోగ్రఫీ చూసుకుంటే చాప్టర్ 6 తప్ప మిగతా అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్, టు ప్రిలిమ్స్ కి టు మెయిన్స్ కి, అంటే ఆబ్జెక్టివ్ ఫార్మాట్ కి డిస్క్రిప్టివ్ ఫార్మాట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సైన్స్ లో కొన్ని లో ప్రయారిటీ చాప్టర్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాప్టర్ 1 క్రాప్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేది కొత్త వరకు మనకి యూజ్ అవుతుంది అనమాట. సో మంచిగా అంటే ఈ రబీ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్ అని ఉంటాయి అనమాట. సో దాని నుంచి మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఇలాగా కొన్ని బ్లాక్స్ మాత్రం ఉంటే వాటి మీద ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మెయిన్ గా దీంట్లో ఎక్కువ హై ప్రయారిటీ చాప్టర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ క్లాస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ చాలా సార్లు క్వశ్చన్స్ అయితే మనకి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కనిపిస్తున్నాయి, అలాగే మన ఏబిపిఎస్సీ ఎగ్జామ్స్ లో కనిపిస్తున్నాయి, లేకపోతే ఎవరైతే ఈ పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతారు కదా వాళ్ళకి జనరల్ సైన్స్ అనేది మంచి వెయిటేజ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, సో ఈ లో ప్రయారిటీ వాటికి మాత్రం తక్కువ టైం డెడికేట్ చేయండి, అండ్ దాంట్లో మనకు కావాల్సిన పాయింట్స్ చాలా తక్కువ ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో, దాన్ని ఫిగర్ అవుట్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఇలాగా సైన్స్ లో ప్రయారిటీ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 4 ఉన్నాయి. సో మిగతా 14 చాప్టర్స్ అనేది ఇంపార్టెంట్, కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి, అండ్ మీకు చాలా ఈజీగా మీరు సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నాకు చాలా సార్లు అడుగుతున్న క్వశ్చన్ అంటే ఎన్సీఆర్టీ చదవడానికి మొత్తం ఒక 3 to 4 months టైం పడుతుంది అంటున్నారు. సో 3 to 4 months టైం పడుతుంది అంటే టైం పట్టొచ్చు, అది మన రీడింగ్ టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీకేంటంటే కొన్ని కొత్త టెక్నిక్స్ అనేవి షేర్ చేస్తాను, అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్రెడీ చాలా మంది అంటే చదివేసి ఉన్నారు, ఓకే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాళ్ళకంటే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరికిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, సో ఇప్పుడు ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్ గా మీకు తొందరగానే అయిపోతుంది. ఓకే, అది కూడా నేను కొన్ని చాప్టర్స్ హైలైట్ చేసి ఇస్తాను కదా, అవి కూడా మీరు చూసుకోండి, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. మన కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్ లో, ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ గా ఎన్సీఆర్టీస్ నుంచి డిస్క్రిప్టివ్ ఫార్మాట్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో మీకు మొత్తం అంతా కూడా డీటెయిల్ గా ఒక బేసిక్ లెవెల్ స్ట్రాటజీ అయితే మీతో షేర్ చేశాను. కాబట్టి ఎన్సీఆర్టీస్ ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకండి. ఓకే, అటు ఆబ్జెక్టివ్ ఫార్మాట్, డిస్క్రిప్టివ్ ఫార్మాట్ కూడా డిఫరెంట్ గా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, కాబట్టి ఒకసారి ఆలోచించండి, అంటే నేను ఎందుకు గ్రూప్ 1 మీద స్ట్రెస్ చేస్తున్నాను అనేది. సో దాని గురించి కూడా ఆలోచించి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్సీఆర్టీ మనం క్లాసెస్ చూస్తున్నాం, ఏ చాప్టర్స్ చదవాలి అండ్ ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ టైం వీడియోలో కూడా బుక్ లిస్ట్ 3 మీకు గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ లో డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఎన్సీఆర్టీ బుక్స్ అది ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఒక స్ట్రాటజీ అనేది మీతో షేర్ చేశాను. అయితే ఈసారి ఏంటంటే స్పెషల్ గా ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్స్ లో ఇంతకుముందు ఎక్కడ కూడా 6, 7, 8 లో మీకు ఎకానమీ పెద్దగా టచ్ అవ్వదు, అయితే క్లాస్ 9 లో ఏంటంటే ఎకానమీ ఉంటుంది. సో ఎకానమీలో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, అండ్ కీ లైన్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎన్సీఆర్టీ బుక్స్ చదివేటప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్లాస్ 9 తీసుకుంటే ఇక్కడ మీకు హిస్టరీ అనేది అవసరం లేదు. సో హిస్టరీ అంతా కూడా మీకు వరల్డ్ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మీకు ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ లో ఉంటుంది. సో వరల్డ్ హిస్టరీ కూడా ఎక్కడ కూడా మీకు సిలబస్ లేదు, అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి, అండ్ ఓన్లీ సివిల్ సర్వీస్ మెయిన్స్ కి మాత్రమే ఈ వరల్డ్ హిస్టరీ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి హిస్టరీ అనేది మీరు చదవక్కర్లేదు, సో ఆ బుక్ మొత్తం మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జియోగ్రఫీ. సో జియోగ్రఫీ ఈ 5 chapters ఉన్నాయి కదా, ఈ 5 chapters అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ చాలా క్వశ్చన్స్ అయితే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీటి నుంచి వచ్చినాయి. సో ఈ ఫస్ట్ 5 chapters అనేది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ బాగా చదవాలి, అండ్ మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ చాప్టర్స్ పాపులేషన్ అంటే ఇదంతా కూడా ఇది సోషల్ జియోగ్రఫీ కింద వస్తుంది. సో సోషల్ జియోగ్రఫీ అంతా కూడా లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జస్ట్ సింగిల్ రీడింగ్ అయితే ఇవ్వండి, కానీ స్టాటిస్టిక్స్ అయితే మాతే కాబట్టి లేటెస్ట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ సోషల్ జియోగ్రఫీ నేను లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి మెటీరియల్ ఇచ్చాను, దాని నుంచి కూడా క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ వచ్చాయి. సో ఆ టైప్ లో ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎకానమీ ఇక్కడ మీకు కొత్తగా చూసుకోవాలి. సో ఎకానమీ బేసిక్స్ అంతా కూడా మీకు కొంతవరకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే దీంట్లో కూడా కొన్ని చదవాల్సి ఉంటాయి, కొన్ని స్కిప్ చేయాల్సి ఉంటాయి. సో ఏవి స్కిప్ చేయాలి ఏవి చదవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే టోటల్ మీకు 15 chapters ఉంటాయి.
15 చాప్టర్స్ లో మీకు లో ప్రయారిటీ ఉన్నాయి 4 ఉన్నాయి అండ్ మిగతావన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో సైన్స్ కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకంటే కొంచెం సైన్స్ వెయిటేజ్ ఉంటుంది ఓకే అలాగే మిగతా ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో కూడా సైన్స్ తరకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి మీకు ఈ హై ప్రయారిటీ లో ప్రయారిటీ అనేది కూడా మీకు ఇక్కడ ఇచ్చాను ఓకే సో ఇది మెయిన్ గా ఎన్సీఆర్టీ క్లాస్ ఎండ్ లో మీరు చూడాల్సింది ఇదైతే చాలా తొందరగా ఫినిష్ అయిపోతుంది ఎందుకంటే చాలా తక్కువ చాప్టర్స్ ఉంటాయి అండ్ లిమిటెడ్ ఉంటాయి అన్ని కూడా అండ్ ఓన్లీ సైన్స్ కొంచెం రివైజ్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది సో ఇది ఓవరాల్ గా క్లాస్ టెన్ లో మీరు చదవాల్సింది అండ్ స్కిప్ చేయాల్సింది నెక్స్ట్ ఇప్పుడు ఎకానమీ చెప్తాను ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ గా నేను ఎందుకు చాప్టర్ 2 తీసుకున్నాను అంటే దీంట్లో కొన్ని స్కిప్ చేసిన ఎలిమెంట్స్ చాలా ఉంటాయి అండ్ ఎకానమీకి వచ్చేసరికి ఇలాంటి ఎన్సీఆర్టీ బుక్స్ చదివేటప్పుడు ఏవి స్కిప్ చేయాలో ఫస్ట్ తెలుసుకోవాలి ఓకే సో ఇక్కడ పర్టికులర్ చాప్టర్ ఎందుకు తీసుకున్నాను అంటే దీంట్లో ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో చాలా ఉంటాయి అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి ప్రిపేర్ కూడా మీకు హెల్ప్ అవుతుంది ఎందుకంటే దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అండ్ దీని నుంచి కూడా కొంత రా కంటెంట్ అనేది బిల్డ్ చేయొచ్చు కాబట్టి ఓకే సో ఇక్కడ చాప్టర్ 2 ఏంటంటే పీపుల్ యాజ్ రిసోర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఈ హైలైటెడ్ పాయింట్స్ అన్ని ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఎస్ఎస్సీ లో కూడా దీని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే వచ్చి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి అందుకే ప్రతిదీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ కూడా మీకు హైలైట్ చేశాను ఓకే అయితే దీంట్లో అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఉంటుంది అండ్ మీకు ఈజీగా అర్థం అవుతుంది సో ఏవైతే లైన్స్ మీకు ఇక్కడ ఇచ్చానో హైలైట్ చేసి అవన్నీ కూడా చదవండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టోరీ వైజ్ ఉంటాయి ఇవన్నీ టైం ఉండి చదవండి లేకపోతే డైరెక్ట్ గా మీరు ఈ పాయింట్స్ ఏవైతే మీకు అండర్లైన్ చేశానో వాటి మీద మీరు దృష్టి పెట్టచ్చు సో మీదంతా కూడా ఆ పర్టికులర్ స్టేట్మెంట్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అంతా కూడా ఓకే సో ఇక్కడ మనకి స్కిప్ చేయాల్సినవి ఉంటాయి ఏంటి స్కిప్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిటరసీ రేట్స్ ఉన్నాయి ఇన్ ఇండియా ఉన్నాయి కదా ఇప్పుడు లేటెస్ట్ డేటా ఏదైతుందో అది తీసుకోవాలి ఇది 2001 తో ఇచ్చారన్నమాట ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు జస్ట్ లేటెస్ట్ లిటరసీ రేట్ ఎంత ఉంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇలాంటి డేటా అంతా కూడా మీరు స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ ఉంటాయి కదా ఈ నంబర్స్ అన్ని కూడా స్కిప్ చేశాను నంబర్స్ ఏవి కూడా అవసరం లేదు ఓకే ఆ నంబర్స్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఈ ఇలాంటి డేటా ఎక్కడ కనిపిస్తుందో అవన్నీ కూడా మీరు స్కిప్ చేయాలి ఎన్సీఆర్టీ చదివేటప్పుడు అండ్ ఇలాంటి టేబుల్స్ ఉన్నాయి కదా టేబుల్స్ నంబర్స్ బేస్డ్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మీరు స్కిప్ చేయాల్సి ఉంటుంది సో ఏదైతే మీకు హైలైట్ చేశానో అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో అన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ప్రతిదీ కూడా ఎలిమెంట్ అనేది మీకు హైలైట్ చేసి ఇచ్చారన్నమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో ఇలాంటి డేటా కూడా అవసరం లేదు ఇలాంటివన్నీ కూడా మీరు స్కిప్ చేయాల్సి ఉంటాయి అన్నమాట కాబట్టి డేటా పార్ట్ ఏదైతుందో నంబర్స్ టేబుల్స్ లేకపోతే స్టాటిస్టిక్స్ పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా మీరు చదవక్కర్లేదు ఓకే అయితే నేను ఇక్కడ మీకు హైలైట్ చేశాను కదా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో లెక్కలేదు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీటి మీద క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో అందుకు వీటి మీద నేను దృష్టి పెట్టాను అండ్ బేసిక్స్ కూడా ఇక్కడ మీకు బాగా పడతాయి ఓకే సో మాక్సిమం హైలైట్ చేసిన దాని నుంచే మీకు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అండ్ అదే కోర్ ఏరియాస్ అన్నమాట సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మాత్రం మీరు కంపల్సరీ చదవండి అండ్ రివైజ్ అయితే చేసుకోండి సో ఇది ఎకానమీ పార్ట్ ఎలా చదవాలి అనేది ఎందుకంటే చాలా మందికి అంతా కూడా చదివేస్తున్నారు కానీ అవసరం లేదన్నమాట ఓకే సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ పాయింట్ అవన్నీ కూడా మీకు ఇక్కడ డెలివర్ చేస్తాను మన యూట్యూబ్ వీడియోస్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంది కదా దాంట్లో మీకు మన ఛానల్ టెలిగ్రామ్ లింక్ ఉంటుంది సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎన్సీఆర్టీ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు దాంట్లో ఉంటాయి సో ఏదైతే బుక్ లిస్ట్ అంతా ఉందో అండ్ కొన్ని ఒక క్లాసిక్స్ ఫోర్ చాప్టర్స్ అయితే నేను హైలైట్ చేశాను హిస్టరీ జియోగ్రఫీ సైన్స్ అవి కూడా పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ గా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చాలా హెల్ప్ అవుతుంది అండ్ దట్స్ 100% అష్యూర్డ్ సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్ థ్యాంక్ యూ సింక్ అయ్యే విధంగా సో సిలబస్ కి సింక్ అయ్యే విధంగా మీకు ఓన్లీ ఒకే చాప్టర్ ఉంది అదేంటంటే చాప్టర్ 3 నేషనలిజం ఇన్ ఇండియా సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ జియోగ్రఫీ కూడా అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో మీకు చాలా హెల్ప్ అవుతాయి ఓకే అయితే మెయిన్ గా ఇక్కడ జియోగ్రఫీలో మీకు ఫిజికల్ జియోగ్రఫీ అని మాత్రమే ఇచ్చారు కాబట్టి కొన్ని ఏరియాస్ కూడా స్కిప్ చేయాలి కానీ నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్ గా సో దాంట్లో సోషల్ జియోగ్రఫీ ఇచ్చారు అలాగే
ఎకనమిక్ జియోగ్రఫీ ఇచ్చారు, అలాగే ఫిజికల్ జియోగ్రఫీ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారడానికి అవకాశం ఉంటాయి కాబట్టి ముందుగానే మీరు ప్రిపేర్ అయిపోతే బెటర్ కదా. సో అందుకు ఇవి కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. యాక్చువల్గా మీరు చదవస్తుంది ఓన్లీ ఫిజికల్ జియోగ్రఫీ. ఓకే, సో మెయిన్ గా దాని మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు సోషల్ జియోగ్రఫీ, ఎకనమిక్ జియోగ్రఫీ కూడా మీరు ఇప్పుడు నుంచే ప్రిపేర్ అయితే ఒక సేఫ్ జోన్ ఉంటుంది. సో మళ్ళీ సిలబస్ కనుక ఏమైనా చేంజ్ అయితే మీరు మళ్ళీ అప్టు ప్రాబ్లం ఫేస్ అవ్వకుండా చెప్పి ఇప్పుడు నుంచే మీకు అది ముందుగానే ఒక టైం లైన్ అనేది మీకు ఇచ్చేస్తాను. అంటే ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి అనేది కూడా మీకు హై ప్రయారిటీ లో ప్రయారిటీ అని కూడా చెప్తున్నాను. ఓకే, అండ్ మెయిన్ గా ఇక్కడ మీరు జియోగ్రఫీలో ఫోకస్ చేయాల్సిన అంటే ఇక్కడ చాప్టర్ 7 లో ఈ లేటెస్ట్ డేటా ఏదో ఉందో దాంతో మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు థింగ్స్ అనేవి మారిపోయి కాబట్టి సో డేటా అనేది అప్డేట్ చేసుకోవాలి ఈ పర్టికులర్ చాప్టర్ లో. ఓకే, అండ్ ఎకానమీ చూసుకుంటే మీకు టోటల్ 5 చాప్టర్స్ ఉంటాయి. సో దాంట్లో కన్స్యూమర్ రైట్స్ ఉంటుంది కదా, దీనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ మిగతా 4 చాప్టర్స్ కూడా మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ అవడానికి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 4 చాప్టర్స్, ఫస్ట్ 4 చాప్టర్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సైన్స్ వచ్చరికి ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్ అనేది ఎన్సీఆర్టీ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పార్ట్. అది ఏ ఎగ్జామ్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేకపోతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో లో ప్రయారిటీ అయితే ఒక 2 చాప్టర్స్ ఉన్నాయి, అదేంటంటే చాప్టర్ 1 and 5. సో మిగతా చాప్టర్స్ అన్ని కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ గా మనకి ఫోకస్ చేయాల్సింది ఎన్సీఆర్టీ క్లాస్ 10 లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లాస్ 11. సో క్లాస్ 11 లో కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిస్టరీ చూసుకుంటే నేను ఎన్సీఆర్టీ బుక్స్ అనేది రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు ఒక పర్టికులర్ బుక్ ఉంటుంది తమిళనాడు హిస్టరీ బుక్, అదే హైయర్ సెకండరీ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, జస్ట్ గూగుల్ చేయండి. ఓకే, సో గూగుల్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ది, ఆ స్టేట్ పబ్లికేషన్ అనమాట ఇది. ఓకే, సో దీంట్లో ఏంటంటే లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ తొందరగా మీరు అవ్వచ్చు. ఓకే, అండ్ ఇది మీకు బేసిక్స్ కి మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఏంటంటే లాంగ్వేజ్ ఈజీగా ఉండడం వల్ల తొందరగా మీరు అర్థం చేసుకోగలరు. సో కంపేర్ టు ఎన్సీఆర్టీ, అందుకు హిస్టరీకి ఏంటంటే తమిళనాడు హిస్టరీ బుక్ అనేది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక 3-4 టైమ్స్ చదివాను కాబట్టి నాకు ఐడియా ఉంది బుక్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ పాలిటీకి చెప్పాలంటే ఎందుకు నేను ఏ బుక్స్ కూడా రికమెండ్ చేయలేదు ఎన్సీఆర్టీ 6 నుంచి 10 లో, ఎందుకంటే దాంట్లో మీకు ఒకటి ఉంటే సోషల్ పొలిటికల్ లేవని, కానీ అంతా కూడా మనకి అవసరం లేదు. ఓకే, జస్ట్ పాలిటిక్ సంబంధించిన మీకు ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అని ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ బుక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో పాలిటీ బేసిక్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతాయి. సో దీని తర్వాత మీరు లక్ష్మీకాంత్ మీరు చదవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఎన్సీఆర్టీ లెవెల్ లో మీరు కంప్లీట్ చేయాల్సింది పాలిటీ సంబంధించిన అంటే ఒకే బుక్, ఒకే ఒక బుక్, అదేంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. నెక్స్ట్ ఎకానమీ సంబంధించింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియన్ ఎకనమిక్ డెవలప్మెంట్. దీంట్లో అన్ని చాప్టర్స్ కూడా మీరు చదవాలి, అలాగే ఈ పర్టికులర్ బుక్ లో కూడా అన్ని చాప్టర్స్ మీరు చదవాలి. ఓకే, ఇవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉంటుంది, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించింది ఎక్కువ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ గా మీకు సిలబస్ కి సింక్ అవుతుంది. కాబట్టి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ కూడా ప్రతి చాప్టర్ కూడా చదవండి, అలాగే ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కూడా మీరు బాగా చదవండి. ఓకే, రెండు కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ మీరు క్లాస్ 6 నుంచి 10 చదివి ఉంటారు. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ క్లాస్ 11 వచ్చారంటే మీరు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు ఆన్సర్ రైటింగ్ అనేది ఎక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో జనరల్ ఏంటంటే టెస్ట్ సిరీస్ లోనో లేకపోతే పాత పేపర్స్ నుంచో మీరు ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ బేసిక్ లెవెల్ ఆన్సర్ రైటింగ్ కూడా మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా విఐపీ సిరీస్ లో ఒక గైడెన్స్ వీడియో అయితే ఇచ్చాను. సో దాంట్లో మీకు ఏంటంటే ఒక 21 డేస్ ఎక్సర్సైజ్ ఇచ్చాను అనమాట ఆన్సర్ రైటింగ్ సంబంధించినది. సో అది ఫస్ట్ ఫేజ్ కింద తీసుకోవాలి. సో ఆ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫేజ్ 2 లోకి ఎంటర్ అవుతారు. ఈ ఫేజ్ 2 ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు హిస్టరీ బుక్ ఉంది తమిళనాడుది. సో దాంట్లో మీకు ఏంటంటే చాప్టర్ 1 కదా, మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ టైప్ కూడా ఉంటాయి. సో ఈ డిస్క్రిప్టివ్ టైప్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, సో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చాప్టర్ అంతా చదివేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మీరు రివైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ ఇక్కడ షార్ట్ నోట్స్ రాయండి, ఈ పర్టికులర్ కీవర్డ్స్ ఏవైతే ఇచ్చారో. సో దీనికి సంబంధించింది షార్ట్ నోట్స్ అయితే రాయండి. ఆ తర్వాత ఇవి 100 వర్డ్స్ రాయండి. సో ఎందుకు నేను ఇక్కడ రికమెండ్ చేస్తానంటే ఇక్కడ మిగతా దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది తమిళనాడు బుక్స్ లో. ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ అదేమి ఉండదు. సో ఇక్కడ 100 వర్డ్స్ ఉంది కాబట్టి వర్డ్ లిమిట్ అనేది మీకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతుంటే దాంట్లో మీకు వర్డ్ లిమిట్ ఉంటుంది, లైక్ 150 వర్డ్స్ రాయమని, లేకపోతే 200 వర్డ్స్ రాయమని, లేకపోతే 250 వర్డ్స్ రాయమని, ఇలాగా వర్డ్ లిమిట్ ఉంటుంది. ఆ వర్డ్ లిమిట్ కోసం ఇక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో అందుకు నేను ఏం రికమెండ్ చేస్తున్నా అంటే ఈ పర్టికులర్
ఏరియాస్ నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఇప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ అనేది ఒక బేసిక్ లెవెల్లో మీకు కంప్లీట్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓకే, అలాగే మీరు రాసింది కూడా స్టాటిక్ పార్ట్ సంబంధించింది కాబట్టి స్టాటిక్ పార్ట్ అనేది అన్నిటికీ కామన్ గానే ఉంటుంది. గ్రూప్ వన్ కి కామన్ గా ఉంటుంది, అలాగే సివిల్ సర్వీస్ కూడా కామన్ గా ఉంటుంది. సో మెయిన్ గా సివిల్ సర్వీస్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ మీకు హరప్పన్ సివిలైజేషన్ అలాగే వేదిక్ సివిలైజేషన్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఒక బ్లాక్ కింద కన్సిడర్ చేస్తుంది యూపీఎస్సీ. అయితే ప్రిలిమ్స్ లో కానీ లేకపోతే మెయిన్స్ లో కానీ ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది ప్రతి ఇయర్. సో మాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్వశ్చన్స్ రావడానికి, అయితే ప్రిలిమ్స్ వస్తుంది లేకపోతే మెయిన్స్ వస్తుంది. సో మెయిన్స్ లో అది అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి కాబట్టి మీకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బేసిక్ లెవెల్ ఆన్సర్ రైటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అందుకు నేను రికమెండ్ చేస్తున్నా అంటే వీటికి ఆన్సర్స్ రాయడం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి. సో అది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మెన్షన్ ద ప్రాబబుల్ కాసెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ హరప్పన్ కల్చర్. ఇది వేరే సెట్ పిఎస్సీలో ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. అలాగే డిస్క్రైబ్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. ఇది కూడా వేరే సెట్ పిఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్. సో దీంట్లోనే మీకు ఈ టోటల్ అన్ని క్వశ్చన్స్ లోనే ఒక రెండు క్వశ్చన్స్ మీకు వేరే సెట్ పిఎస్సీలో ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి దీని తరకు ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకోండి. సో తర్వాత మళ్ళీ బాధపడే కన్నా ఇప్పటి నుంచే మీకు టైం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ లెవెల్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు టైం ఉండదు మెయిన్స్ కి ప్రిపేర్ అవడానికి. సో ఇప్పటి నుంచే బేసిక్ లెవెల్ నుంచి ప్రిపేర్ అయితే మెయిన్స్ కి మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో అది టెక్నిక్ అనమాట. సో ప్రతి వీడియోలో మీకు ఏంటంటే ఒక టెక్నిక్ చెప్తున్నాను కదా, అది కూడా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. సో ఇవి టోటల్ ఎన్సీఆర్టీ సంబంధించిన టెక్నిక్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎన్సీఆర్టీ క్లాస్ 12 చూసుకుంటే సేమ్ అంతే. హిస్టరీలో తమిళనాడు బుక్ ఉంటుంది హైయర్ సెకండరీ సెకండ్ ఇయర్ది, ఇది కూడా గూగుల్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే సైన్స్ సంబంధించింది బయాలజీ బుక్ ఉంటుంది. బయాలజీలో మీకు లాస్ట్ 4 చాప్టర్స్ ఉంటాయి, 13, 14, 15, 16. ఇవి ఎన్విరాన్మెంట్ సంబంధించిన అనమాట. ఓకే, సో బుక్ ఏంటంటే బయాలజీ కానీ దీని లోపల లాస్ట్ 4 చాప్టర్స్ మీకు ఎన్విరాన్మెంట్ సంబంధించి ఉంటాయి. ఆల్రెడీ మీకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని సిలబస్ ఇచ్చారు కాబట్టి ఎన్విరాన్మెంట్ సంబంధించిన బేసిక్ చాప్టర్స్ ఎన్సీఆర్టీలో మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, అలాగే ఎకానమీ చూసుకుంటే ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ ఈ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో బుక్ ఉంటుందో అది అవసరం లేదు. సో జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే హెల్ప్ అవుతుందో అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. సో మీతో కావాలంటే టైం ఉంటే చదువుకోండి, కానీ ఎగ్జామ్కి ఏదైతే యాప్ట్గా ఉందో మీకు సిలబస్ అది మాత్రమే మీకు ఇక్కడ ఇస్తున్నాను అనమాట. సో ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ జియోగ్రఫీకి వచ్చేసరికి ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ అనొచ్చు లేకపోతే సోషల్ జియోగ్రఫీ అనొచ్చు. మీకు సిలబస్ లో గ్రూప్ అండ్ డ్రీమ్స్ అయితే మీకు సోషల్ జియోగ్రఫీ అని ఇచ్చారన్నమాట. అటు దీని ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ డేటాతో కూడా మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. ఓకే, కాబట్టి ఇది మెయిన్ గా ఎన్సీఆర్టీ క్లాస్ 12 లో మీరు ఫోకస్ చేయాల్సింది. సో దీన్ని బట్టి మీకు ఎగ్జాక్ట్ గా అర్థం అవుతుంది కదా ఎన్సీఆర్టీలో ఏ బుక్స్ చదవాలి అలాగే ఏ చాప్టర్స్ చదవాలి అనేది మీకు టోటల్ డేటా అయితే మీకు ఇచ్చేసాను. అండ్ అలాగే కొన్ని చాప్టర్స్ మీకు హైలైట్ చేసి ఇచ్చాను ఎన్సీఆర్టీ క్లాసిక్స్ ఫస్ట్ 4 చాప్టర్స్. సో దాంట్లో టెక్నిక్ అనేది కూడా మీకు చెప్పాను, అలాగే ఏది హై ప్రయారిటీ అండ్ ఏది లో ప్రయారిటీ తగ్గ చాప్టర్స్ దాని తగ్గ ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చెప్పాను ఆ టెక్నిక్ అంతా కూడా. సో మెయిన్ గా ఇదంతా కూడా ఒక టెక్నిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తో బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. సో డెఫినెట్ గా వీటి తరకు ఇంపాక్ట్ అయితే డెఫినెట్ గా మీకు ఎగ్జామ్ లో అయితే కనిపిస్తుంది, దట్స్ 100% అష్యూర్డ్. సో టోటల్ ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అంతా కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత మనం కొన్ని స్టాండ్ బుక్స్ గురించి డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోస్ లో. సో ఓవరాల్ గా ఎన్సీఆర్టీ అయితే ఎన్సీఆర్టీ సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా మీకు షేర్ చేశాను, అన్ని కూడా ఫాలో అండి, చాలా తొందరగా ఫినిష్ చేసేసారు. చాలా మంది మీరు ఏంటంటే 3-4 మంత్స్ పడుతుంది ఎన్సీఆర్టీస్ అని కూడా ఫినిష్ చేయడానికి, అంత టైం అయితే అవసరం లేదు నాకు తెలిసి. ఓకే, ఎగ్జాక్ట్ గా టెక్నిక్ అనేది తెలిస్తే సరిపోతుంది. సో టెక్నిక్ మీద ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో మీకు చెప్పాం కదా స్పీడ్ రీడింగ్ అనేది కూడా ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. స్పీడ్ రీడింగ్ అనేది నేర్చుకోండి, అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు ఎన్సీఆర్టీ క్లాసిక్స్ కింద మీకు ఆ లింక్స్ అని కూడా ఇచ్చారనమాట స్పీడ్ రీడింగ్ సంబంధించింది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి ఎన్సీఆర్టీ సంబంధించిన బేసిక్ డేటా అనమాట. ఓకే, ఏ చాప్టర్స్ చదవాలి, ఏం చదవకూడదు, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ స్కిప్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇచ్చేసాను టోటల్ డేటా, దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.